హిందీ భాషకు సంబంధించిన ఒక అంశం ఇద్దరు స్టార్ నటుల మధ్య అది వివాదంగా మారింది. ఆ వివాదం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు స్పందించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా ముందు ముందు ఎంత వెళ్తుందో చూడాలి. అయితే ఈ వివాదం ఏంటంటే కన్నడ స్టార్ నటుడు సుదీప్ ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆయన కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు కాదు ప్రపంచ స్థాయి సినిమాలు కన్నడ వాళ్ళు తీస్తున్నారు. ప్రపంచ అభిమానులను వాళ్ళు అభిమానులు చూరుకుంటున్నారు. కానీ హిందీ వాళ్లే పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు. వాళ్ళు తెలుగు తమిళం కన్నడ భాషల్లో ఆ సినిమాలను డబ్బింగ్ చేస్తున్నారు. అయినా సరే విజయం సాధించలేకపోతున్నారు. హిందీ మనకు జాతీయ భాష అనే అంశం కానే కాదు అని ఆయన మాట్లాడారు. దీనిపైన హిందీ నటుడు అజయ్ దేవగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. హిందీ అనేది మన జాతీయ భాష ఎప్పటి నుంచో ఉంది. హిందీ జాతీయ భాష కానప్పుడు మీరు ఎందుకు హిందీలో సినిమాలు డబ్బింగ్ చేస్తున్నారు అని అన్నాడు ఆయన. దీనికి మళ్ళీ సుదీప్ కౌంటర్ చేస్తూ అవసరం కోసమే ఇంగ్లీష్ నేర్చుకున్నాము, హిందీ కూడా అట్లాగే నేర్చుకున్నాము. హిందీ మన జాతీయ భాష కాదు. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఒక్కో ధరకు ఒక భాష ఉంది. ప్రతి భాషను గౌరవించాలి. అయినా హిందీ వాళ్ళు తీస్తున్న సినిమాలు ఎక్కడ విజయవంతం కూడా అయితేనే కదా, మీరు దీన్ని పొరపాటుగా అర్థం చేస్తుందని చెప్పి సుదీప్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అది దీనిపైన కన్నడ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి మాట్లాడుతూ మన దేశంలో చాలా భాషలున్నాయి, ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది, భాషల కారణంగానే రాష్ట్రాలు ఏర్పడినాయి, సుజుపు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్ధరామయ్య ఇద్దరు స్పందిస్తూ ఇందులో సిద్ధరామయ్య చాలా ఘాటుగా స్పందించారు. హిందీని ఒకరిపై రుద్దే ప్రయత్నం చేయకూడదు, భారతదేశంలో చాలా భాషలున్నాయి, నేను తాను కన్నడవాడిగా పుట్టినందుకు కన్నడ భాష తనదైనందుకు నేను గర్విస్తున్నానని చెప్పి ఆయన దానికి స్పందించారు. కుమారస్వామి ఒక అడుగు ముందుకే ఇంకో మాట అన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఒకే దేశము ఒకే పన్ను ఒకే చట్టం అని చాలా రకాలుగా అంటే హిందీ భాషను హిందీ ఆలోచన విధానాన్ని మొత్తం దేశ రాష్ట్రాలపైన ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైంది కాదు అని ఆయన అన్నారు. దీనికి కొద్ది నెలల ముందు అమిత్ షా కూడా హిందీని జాతీయ భాషగా ఉంది, దీన్ని అందరూ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో కూడా హిందీ జాతీయ భాషగా ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నారు. దానిపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అయితే నిజంగానే హిందీ భాష విషయంలో ఈ వాదం ఎందుకు జరిగింది అని అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947-48 లోపలనే హిందీ జాతీయ భాషగా ఉండాలా లేదా దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో తీవ్రమైన విభేదాలు వచ్చినాయి. కాబట్టి హిందీ ఉండాలా ఇంగ్లీష్ ఉండాలంటే ఇంగ్లీష్ ఉండాలనే విషయంలో అందరూ అంగీకరించారు, కానీ హిందీ ఉండాలనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే హిందీని ఇప్పటికీ ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళ పైన వృద్ధి ప్రయత్నం చేస్తున్నారనే ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉన్నది. 1960-70 అయితే కనుక దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలే వచ్చినాయి. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1950-53 తర్వాత ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కూడా వారి వారి భాషను వారి వారి సంస్కృతిని కాపాడుకునే విధంగా భాషాభిమానం ఉన్నది భారతదేశంలో. కాబట్టి వారి వారి భాషను ఆయా రాష్ట్రాల్లో కర్ణాటక కన్నడ ఉంటుంది, తమిళనాడులో తమిళ్, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, మలయాళం కన్నడలో ఒరియా, ఇట్లా రకరకాల భాషలు ఉన్నాయి. 22 భాషలకు భారత రాజ్యాంగం జాతీయ హోదా ఇచ్చింది. అలాంటప్పుడు ఒక భాషనే మిగతా వారి మీద ఎట్లా చూస్తారనే చర్చ ఇప్పటి నుంచో జరుగుతున్నది. ఇవాళ తాజాగా మరొకసారి ఇద్దరు సినిమా నటులు దీనిపైన మాట్లాడుకున్నప్పుడు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఇక్కడ కన్నడ స్టార్ చేసిన సుదీప్కే మద్దతు చాలా ఎక్కువ కనబడుతున్నది. ఎందుకోసమంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలలో వారి వారి భాషను కాపాడుకోవడానికి ఒక భాష ఉన్నట్టే, ఒక సంస్కృతి సజీవంగా ఉన్నట్లే, కానీ ఇతరుల భాషను తీసుకొచ్చి వీరులపైన వృద్ధి తప్పకుండా దీంతోనే జరగాలి, ఇదే అది ఇది జాతీయ భాష, దీన్ని తప్పకుండా నేర్చుకోవాలని ఒక వృద్ధి ప్రయత్నం చేయడం సరైంది కాదనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికైతే